హలో, ప్రైస్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఉదయకాలపు మెడిటేషన్స్ ద్వారా మీరు అనేక మంది దీవించబడుతున్నారని విని ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు దగించేక నీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు చేసుకోండి. ప్రతిరోజు మేము ఇచ్చే లైవ్ ప్రోగ్రామ్ని చూసి ప్రభులో బలపడండి, అనేకులకు పరిచయం కూడా చేయండి. మీకు ఏ శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా మీరు ప్రార్థన చేయడంతో పాటు మేము కూడా మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. దేవుని బిడ్డలారా, మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము పశ్చాత్తాప హృదయముతో మనం ముందుకు సాగాలనేది దేవుడు నా హృదయంలో పెట్టిన ప్రధానమైన భారం. అందుకొరకే కొన్ని దినాలు పశ్చాత్తాపాన్ని గురించి మాట్లాడకుండా వస్తున్నాను. లూకాస్వార్త 10:11-30 చదివితే, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అనుభవించలేని ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని చిన్నోడు పొందుకున్నాడు. ఆ తప్పిపై తిరిగి వచ్చిన కుమారుడు మరి అరుగుడు కాకపోయినా తండ్రి ఒక ప్రేమ అతని అరుగుడుగా చేసింది. ఆయన మీదకు ప్రేమ కుమ్మరిచినట్టు చేసింది ఏదంటే ఆయన హృదయంలో వచ్చిన పశ్చాత్తాపం, ఆయన మనస్సులో కలిగిన నిజమైన పశ్చాత్తాపం. ఆయన అంటున్నాడు, పరలోకానికి విరోధంగాను మీకు విరోధంగాను పాపం చేస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవునితోనూ మనుషులతోనూ కూడా సమాధాన పడాలి. మనం తప్పు చేసినప్పుడు తప్పుకు కారణమైన కార్యాలు ఏదైతే ఉందో అది కొన్నిసార్లు దేవునికి విరోధంగాను కొన్నిసార్లు మనుషులకు విరోధంగాను ఉంటాయి. కానీ మనుషులకు విరోధంగా మనం తప్పు చేసినప్పుడు దేవునికి విరోధం కూడా తప్పు చేస్తాం. ఎందుకంటే మనుషులను ప్రేమించమని చెప్పింది ఎవరు? దేవుడే కదా. కాబట్టి దేవుని కృతం కూడా మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. సో మనం కొన్నిసార్లు మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడతాం కానీ మనుషుల దగ్గర పశ్చాత్తాపడం. ప్రభు అంటున్నాడు, నువ్వు కానుక చెల్లించడానికి ముందు, నా బలిపీఠం దగ్గరికి రాకముందు మొదటిగా ఎవరితోనైనా నీకు అసమాధానం ఉంటే నువ్వు సమాధానం పడి రా అంటాడు. మత్తయిస్వార్త 5:23-24 మనకు కనపడుతున్నాయి. కానీ కొంతమంది ఏం చేస్తాం తెలుసా? దేవుడితో పశ్చాత్తాపడి మనుషులతో పశ్చాత్తాపడే అనుభవాన్ని విడిచిపెట్టేస్తాం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మనుషులతో పశ్చాత్తాపడతాం, దేవునితో పశ్చాత్తాపడము. ఎవరికైనా మనం అన్యాయం చేసి ఉంటే, తప్పు చేసి ఉంటే, పొరపాటు చేసి ఉంటే వాళ్ళ దగ్గర సారి అడుగుతాం, కానీ దేవుని దగ్గర వెళ్ళి సారి అడుగుము, పశ్చాత్తాపడము. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మీరు దేవునితోనూ సమాధాన పడాలి, మనుషులతోనూ సమాధాన పడాలి. అవి 200 మేలు మీకు తీసుకుని వస్తాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు మీలో ఏ పొరపాటు ఏ లోపం ఉన్నా దేవుడితోనూ మనుషులతోనూ మీరు సమాధాన పడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. లూకాస్వార్త 10:1-10 చూడండి, జక్కయ్య చూడండి, ఆయన ఏం చేస్తాడు తెలుసా? మొదటిగా దేవునితో సమాధానం పడుతున్నాడు. ఆయన చూడాలని కోరిక కలిగి మేడి చెట్టు ఎక్కాడు. చూసిన తర్వాత ఇంట్లో చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. తర్వాత ఏం చేస్తాడంటే మనుషులతో సమాధానం పడుతున్నాడు. క్రియ రూపంలో అందరి దగ్గరికి వెళ్ళి ఎవరెవరి దగ్గరికి అయితే మోసం చేశాడో అందరి దగ్గరికి వెళ్ళి సారి మనం మోసం చేస్తానని జస్ట్ నోటి మాటలతో సరిపెట్టుకోలేదు. క్రియారూపమైన పశ్చాత్తాపం. ఏం చేస్తా తెలుసా? ఎవరినైనా నేను మోసగించి ఉంటే 4 రెట్లు నేను తిరిగి ఇస్తానంటున్నాడు. నిర్గమకాండ 20:1 మనం ఎవరి దగ్గరైనా దొంగతనంగా అన్యాయంగా అపగ్రహించి ఉంటానంట 4 రెట్లు తిరిగి ఇవ్వాలంట. ఇప్పుడు వాక్యానుసారమైన జీవితంలోనికి వస్తున్నాడు. మీరు పశ్చాత్తాపడుతున్నప్పుడు వాక్యానుసారమైన జీవితంలోనికి వచ్చేయాలి. ఇంకా పశ్చాత్తాపడుతూ మరలా పడిన పాపంలోనే మరలా లేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టిన వాళ్ళు అవుతాం. ఈరోజు పశ్చాత్తాపం మీ జీవితంలో గొప్ప రానయిన దినాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తున్నాయి. మీరు ఏ తండ్రి ఆస్తులు అయితే మీరు పాడు చేశారో అవన్నీ తిరిగి తీసుకొని రమ్మని దేవుడు చెప్పలా, తండ్రి చెప్పలేదు. చూసారా? తండ్రి, డే నా ఆస్తిని ఫస్ట్ నా టేబుల్ మీద ముందు పెట్టు, తర్వాత నువ్వు పశ్చాత్తాపడు అనలేదు. ఎందుకంటే ఒకవేళ తండ్రి అది చెప్పినా కూడా అది ఆయన చేయలేడు. అందుకొరకే మన పరలోక తండ్రి కూడా అంతే, మనము కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి మనకు మనమే సంపాదించలేము. అందుకొరకే బైబిల్ రాయబడింది 1 యోహాను 5:4 ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదంట. కాబట్టి మన నిజంగా హృదయంలో పశ్చాత్తాపడి రేపు ఫ్యూచర్లో మనము పొరపాటు చేయకుండా తప్పు చేయకుండా మరలా జాగ్రత్త పడుతూ
ఆత్మీయంగా ఎదగటానికి ప్రారంభిస్తే మీ జీవితంలో రాబోతున్న దినాల్లో ఆ చిన్న కుమారుడు ఎంతటి ఆశీర్వాదాన్ని మరి సంతోషాన్ని అనుభవించాడో అటువంటి సమాధానాన్ని సంతోషాన్ని అనుభవించగలుగుతాం. పెద్ద కుమారుడు దగ్గర లేని ఆశీర్వాదాలు ఇప్పుడు పచ్చతావు పొందిన తర్వాత చిన్న కుమారుడు అనుభవిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, కొవ్విన తోడ ఆయనకు వధించబడలేదు, ఈయన పేరిట కొవ్విన తోడ వధించబడ్డాయి. ఆయన కొరకు నాట్యం ఆడలేదు, ఈయన కోసం నాట్యం ఆడటం అనేది జరిగింది. వాద్యాలు వాయించలేదు ఆయన కోసం, ఈయన కోసం వాద్యాలు వాయించడం జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, పరిగెత్తకుండా వెళ్ళాడంట. పెద్ద కుమారుడు దగ్గరికి వెళ్ళినప్పుడేమో మామూలుగా వెళుతున్నాడు, ఈయన దగ్గరేమో పరిగెత్తకుండా వెళుతున్నాడు. అంటే తండ్రి యొక్క ప్రేమ టువర్డ్స్ ఆ చిన్న కుమారుడు పైన ఎంత స్ట్రాంగ్గా ఉందో మనకు అర్థమవుతుంది. వీటన్నిటికి కారణం ఏంటంటే పశ్చాత్తాపం, పశ్చాత్తాపం, పశ్చాత్తాపం. మీ లైఫ్లో ఎక్కడెక్కడైతే కోల్పడిందో, ఎక్కడెక్కడైతే పొరపాటు పడ్డారో, ఎక్కడెక్కడైతే నష్టపోయారో, వెను వెంటనే క్విక్గా రిపెంటెన్స్ చేయండి. క్విక్ రిపెంటెన్స్ విల్ బ్రింగ్ ద క్విక్ బ్లెస్సింగ్స్. దేవుడు ఈ మాటను దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, పశ్చాత్తాప పడుతున్న ప్రతి ఒక్కరిని యేసు నామములు ఆశీర్వదించమని అడుగుతున్నాను. పరలోక మహిమతో శక్తితో వెలుగుతో నింపమని అడుగుతున్నాను. దైవీక ప్రసన్న చెత్త నింపమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడే ఆవరించిన గాక, దేవునికి వెలుగు ఆవరించిన గాక, దేవునికి అభిషేకం ఆవరించిన గాక, పశ్చాత్తాపం కలిగిన హృదయాన్ని కలగచేయమని, తాక్కుమని, అభిషేకించమని, అభిషేకించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఆమోసు గ్రంథం 9:12 ప్రకారం, పడిపోయిన దావీదు గుడారని తిరిగి కడతానని ప్రభు చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇది ప్రవచనం. మీరు కథ దినాలు నష్టపోయినవన్నీ అద్భుతంగా దేవుడు సమకూర్చబోతున్నాడు. ప్రభు ఈ మాటను దీవించినగాక. గాడ్ బ్లెస్ యూ.